హాయ్ గాయస్ వెల్కమ్ టు టీజే క్యూబ్ హెల్త్ అఫీషియల్ ఛానల్ గాయస్ ఈ డయాబెటీస్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఎన్ని రకాలు అసలు ఈ డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం అయితే ఈ వీడియోలో ఈ డయాబెటీస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి దాని ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ డయాబెటీస్ పేషెంట్స్ ముఖ్యంగా ఆహారంలో ఏం తగ్గించాలంటే నూనె వస్తువులు కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించాలి తర్వాత అన్నం యొక్క మోతాదును తగ్గించాలి అంటే క్వాంటిటీని తగ్గించాలి ఇంకా తీపి వస్తువులు పూర్తిగా ఆపాలి ఎస్పెషల్లీ టీ కాఫీ అట్లాంటివి వాటిలో షుగర్ అనేది వాడటం తగ్గించాలి తేనె జామ్ లాంటివి కూడా తగ్గించాలి ఇంకా రైస్ విషయానికి వస్తే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ రాగులు జొన్నలు గోధుమలు ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు ఇవన్నీ మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి ఇవి ఎలా వాడాలంటే పొట్టుతో ఉన్న వాటినే వాడాలి ఇంకా ఈ రైస్ ఒక పూట తిని నైట్ టైం గోధుమగా గోధుమలు కానీ జొన్నలతో కానీ చేసిన ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు దీని ద్వారా అన్ని పోషకాలు అందుతాయి మనం తగ్గించి తీసుకోవాల్సిన పండ్లు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే సపోటా ద్రాక్ష సీతాఫలం అరటి పండు ఎస్పెషల్లీ షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు వీటి జోలికి వెళ్ళపోవడమే మంచిది ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా ఈ

వాళ్ళ ఆహారంలో రోజుకొక ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు అదేంటో మనం చూసుకున్నట్లయితే కనుక జామపండు బొప్పాయి దానిమ్మ పుచ్చకాయి డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాంటివి రోజుకొకటి తినవచ్చు అయితే ఫ్రూట్ జ్యూసెస్ అనేవి డయాబెటీస్ పేషెంట్స్కి అంత మంచిది కాదు ఎందుకంటే అది క్రష్ చేసి రసం తీసి ఆ పిప్పంతా వేస్ట్గా పాడేస్తారు దాంట్లో ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది బీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది అది పోతుంది సో దాని ద్వారా అన్ని పోషకాలు అందవు అదే మనం కాయతో పాటు తినగలిగినట్లయితే అన్ని పోషకాలు మీన్స్ మినరల్స్ వైటమిన్స్ అన్నీ పేషెంట్కి అందుతాయి అన్నమాట ఇంకా అన్నం అనేది పూర్తిగా మానేయాల్సిన పని అయితే లేదు పాలిష్ లేని రైస్ అయితే తినవచ్చు పాత గోధుమలు జొన్నలు కొర్రలు మొక్కజొన్నలు సజ్జలు ఇట్లాంటివి తినవచ్చు ఇంకా కాయకూరలు ఆకుకూరలు తినవచ్చు ఆహారంలో తరచు పీచు పదార్థం ఉండేట్టు చూసుకోవాలి ఇంకా నిర్ణీత సమయంలో భోజనం అయితే తినాలి ఉపవాసాలు అనేది డయాబెటిక్ పేషెంట్స్కి అంత మంచిది కాదు తీయని పదార్థాలు వేపుడు వంటకాలు తగ్గించాలి బర్మరాలు సేమ్య ఇట్లాంటివి తినచ్చు నిమ్మ దానిమ్మ ద్రాక్ష ఉసిరి యాపిల్ బొప్పాయి జామ ఇట్లాంటి పండ్లు షుగర్స్ని చక్కగా అదుపులో ఉంచుతాయి షుగర్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడూ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్ టైంలో తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే షుగర్స్ అనేవి హెచ్చు తగ్గులు లేకుండా క్రమంలో ఉంటాయి కొంతమంది డయాబెటీస్కి షుగర్కి మెడిసిన్స్ వాడతారు వాళ్ళు ఎలా వాడతారంటే వాళ్ళకి నచ్చిన టైంలో వాడతారు అంటే ఒకరోజు తిన్న తర్వాత వేసుకుంటారు ఒకరోజు తినకముందు వేసుకుంటారు అలా కాకుండా డాక్టర్ ఏ టైంకి చెప్తే ఆ టైంకి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల షుగర్ యొక్క హెచ్చు తగ్గులు అనేవి లేకుండా మనం వాటిని ఒక కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇంకా షుగర్ పేషెంట్స్ ఉదయం టిఫిన్ విషయానికి వస్తే ఇడ్లీ కానీ పెసరట్టు కానీ ఆయిల్ లేకుండా ఆవురి మీద చేసేటువంటి పదార్థాలను తినడం చాలా మంచిది ఇంకా మధ్యాహ్నం లంచ్ విషయానికి వచ్చేసరికి రైస్ తక్కువ కర్రీ ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి దాని ద్వారా షుగర్స్ అనేవి పెరగకుండా ఉంటాయి ఈ కర్రీస్లో కూడా నూనె తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి ఇంకా వెన్న తీసిన మజ్జిగ పెరుగు ఇట్లాంటివి వాడచ్చు ఈవినింగ్ ఈవినింగ్ సెక్షన్కి వచ్చినట్లయితే కనుక స్నాక్స్ కింద జంక్ ఫుడ్స్ అనేవి అసలు యూజ్ చేయకూడదు ఉడికించిన శనగలు వేరుశనగ పెసలు అలసందలు ఇట్లాంటివి తీసుకోవచ్చు ఇలాంటి తీసుకోవడం వలన డయాబెటిక్స్ పేషెంట్స్ చాలా హెల్దీగా ఉంటారు ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా రావు ఇంకా నైట్ టైంకి వచ్చేసరికి ఏదో బ్రౌన్ రైస్ కానీ పుల్కా కానీ లేదా నార్మల్ రైస్ అయితే పట్టు తగ్గించిన రైస్ కొంచెం తీసుకోవచ్చు ఎందుకంటే కర్రీ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి వెజిటేబుల్స్ కర్రీస్ తీసుకోవచ్చు రైస్లో గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే వెజిటేబుల్స్లో అయితే ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకనే రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోమంటారు ఇంకా మొలకెత్తిన రాగులు తినచ్చు రాగి మాల్ట్ తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే వైటమిన్ సి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇంకా పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాగి పొడిని మూడు పూట్ల మూడు గ్లాసుల్లో మజ్జిగ కానీ పాలు కానీ ఒక్కొక్క స్పూను రాగి పొడి వేసుకొని తీసుకోవచ్చు ఇంకా జొన్న పేలాలు మొక్కజొన్న రొట్టెలు ఇట్లాంటివి తీసుకోవచ్చు ఇంక డయాబెటిక్ పేషెంట్స్కి ఒక వరంగా చెప్తారు ఏంటంటే అది మెంతిపొడి ఈ మెంతపొడి అనేది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ డేకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏదో టైంలో తీసుకోవడం వల్ల షుగర్స్ అనేవి చాలా కంట్రోల్గా ఉంటాయి ఇంకా నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి స్కిన్లెస్ చికెన్ చాలా మంచిది ఫిష్ కానీ మటన్ కానీ రొయ్యలు తీసుకోకూడదు ఫిష్ వచ్చేసరికి తెల్లచేప అని ఉంటుంది అది తీసుకోవచ్చు ప్రతిరోజు వ్యాయామం చేయాలి అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయొచ్చు ఇట్లాంటివి కనుక మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ఆహార పదార్థాలు తినగలిగినట్లయితే షుగర్స్ అనేవి చాలా కంట్రోల్గా ఉంచుకోవచ్చు ఇంతే గైస్ ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించి మీ యొక్క షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్